ఎక్కువ పెట్టుబడి అత్యధిక లాభం. 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీకంధం చెట్ల ఫ్లాట్లు మై హోమ్ స్మార్ట్ సిటీ, అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జీ కంపెనీస్ దగ్గర. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్ని. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం ఆర్బి సుధా మేడం అయితే ఉన్నారు, ఆస్ట్రాలజర్ అండ్ అలాగే లైఫ్ కోచ్. సో మేడం తో మాట్లాడి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్కారం. సో మేడం, లాస్ట్ ఎపిసోడ్ లో మనం మాట్లాడుకున్నాము సీరమ్స్ గురించి. సో ఈ ఎపిసోడ్ లో మీరు జెల్స్ గురించి చెప్తాను అని అన్నారు. సో ఏమేం జెల్స్ చెప్పబోతున్నారు మ్యామ్? యాక్చువల్గా జెల్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అనుకో, బట్ జనరల్గా జెల్స్ అనేది మన ఇంట్లోనే చేసుకోవచ్చు. వెరీ ఈజీలీ వీ కెన్ డూ ఇట్ అనమాట. ఒకసారి అది జెల్ బేస్ చేసేసుకుంటే దాంట్లో మనకి ఏం కావాలంటే ఆయిల్స్ కానీ, లేకపోతే ఇప్పుడు హైలోనిక్ యాసిడ్ అనేది చాలా ఫ్యాషన్ అయింది. ఎందుకు హైలోనిక్ యాసిడ్ అంటే కొల్లాజిన్ని బిల్డ్ చేస్తుంది అనమాట. సో అండ్ ఆల్సో వైట్నెస్ కూడా తీసుకొస్తుంది, రింకుల్స్ పోతాయి. అందుకని హైలోనిక్ యాసిడ్ అనేది మనం వాడడం మొదలెట్టాము. అలాగే ఏంటంటే దాంట్లో గోల్డ్ కావాలంటే గోల్డ్, సిల్వర్ కావాలంటే సిల్వరు, మనకి ఏం కావాలంటే అది వేసుకోవచ్చు. ఈ కాలంలో ఏంటంటే మేకప్ అనేది చాలా అంటే అదొక ఆర్ట్లా అయిపోయింది. మేకప్ అనేది ఒక పెద్ద ఆర్ట్ అయిపోయింది. ఇదివరకు మేకప్ వేసుకోవడానికి ఇప్పటివరకు లిప్స్టిక్ అంటే నేను పెళ్ళికి కొనుక్కున్న లిప్స్టిక్ ఒకటి, అది ఎప్పుడో పడేసాం. ఇప్పుడు మళ్ళా యూట్యూబ్లో వచ్చాం కనుక మన లిప్స్టిక్స్ కొనుక్కోవడం మొదలెట్టాం. అలా అంటే ఏంటంటే మేము వాడేవాళ్ళం కాదు, న్యాచురల్గానే ఉండడం అనేది అలవాటు అయిపోయింది అనమాట. సో ఇవన్నీ స్కిన్లో చేరిన కల్మషం కానీ, డస్ట్, ధూళి అవన్నీ కూడా ఏంటంటే ఓవర్ ద పీరియడ్ బయటకు తిరుగుతూ ఉంటాము. ఎంత ఏసీ కారు ఉన్నా తప్పక దిగాలి మనం ఒక చోట. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి జెల్స్ మనం ఇంట్లోనే చేస్తే, సపోజ్ ఆ బేస్ చేసుకుని దాంట్లో ఆయిల్స్ చేసుకుంటే స్కిన్కి హైడ్రేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, హైడ్రేషన్ ఎందుకు కావాలి అంటే స్కిన్ ప్రూనింగ్ అవ్వకూడదు, అంటే రింకిల్స్ అవి రాకూడదు. బికాస్ వీ హ్యావ్ టు మెయింటైన్ ద స్కిన్, మొహమే కదా కనిపించేది అందరికీను. సో ఇది మెయింటైన్ చేసుకుంటూ రావాలి కనుక మనం ఇలాంటివి ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన అలోవెరా జెల్ కూడా ఇంట్లో చేసుకోవచ్చు, యాక్చువల్గాను అన్నీ చేసుకోవచ్చు ఇంట్లో. అండ్ జెల్ అంత గుజ్జు గుజ్జు ఉంటుంది అంటే అదేదో అంటే మన బయట ఏదైతే కెమికల్ టైప్లో దొరుకుతుందో అదే చేయడమే, అలాగే చేస్తాము. ఇది చేస్తాను కదా, ఇది ఇంట్లో చేసి 1 ఇయర్ అవుతుంది. అసలే దీంట్లో హైలోనిక్ యాసిడ్ వేస్తాను నేను. కలర్ కూడా మారిపోయింది కదా మేడం? అది ఎక్కడ మారింది? లేదు, అది గ్రీన్ కలర్ లో ఉంటుంది లోపల. అది వాడు కలర్ వేస్తాడు, జెల్ అనేది వైట్ కలరే. ఓకే, బేసికలీ అది అలోవెరాలో తీసినా కూడా నీకు గ్రీన్ ఏం రాదు కదా, వైటే వస్తుంది మరి కదా, అదే నేచురల్ యాడెడ్ కలర్. మరి ఓకే, అందుకేనా దాని వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే ఓకే. సో ఆ కలర్ అనేది వాళ్ళు వేస్తారు, మనమే ఇది ఇంట్లో చేసిన జెల్ ఇది, ఇలాగే క్లియర్ గా ఉంటుంది అనమాట. హైలోనిక్ యాసిడ్ వేసాను అనమాట ఇందులో. అలాగే ఏంటంటే వాటర్లో కూడా హైలోనిక్ యాసిడ్ వేసుకుని డైలీ మనం పెట్టుకోవచ్చు. కానీ ఇవన్నీ ఏంటంటే కొంచెం ప్రిజర్వేటివ్స్, అంటే మనం తినే ప్రిజర్వేటివ్స్ ఎక్కువ వేస్తాం అనమాట దీంట్లో. అంటే మనకి జామ్స్కి జెల్లీస్కి వేసుకుంటూ ఉంటాం కదా, అలాంటి ప్రిజర్వేటివ్స్ ఎక్కువ వేస్తాం. సో ఏది మనం తింటున్నామో, అంటే ఏది మనం జీర్ణించుకోగలుగుతున్నామో అదే మన స్కిన్ మీద కూడా పెట్టుకోవచ్చు కదా. హైలోనిక్ యాసిడ్ అనేది నేను ఇందాక చెప్పినట్టు దానికి ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయన్నమాట. అందుకని ఇప్పుడు అన్ని క్రీమ్స్లోను, జెల్స్లోను, సీరమ్స్లోను, అన్నిట్లోనూ మేము కూడా వాడతాము. అలాగే ఏంటంటే హైలోనిక్ యాసిడ్ ఇందాక చెప్పినట్టు వాటర్లో కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎవ్రీడే వాడినా కూడా మనకి స్కిన్ పాలిష్ అయినట్టు వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. యాక్చువల్గా నేను అప్పుడప్పుడు వాడేదాన్ని అది. కానీ ఏదైనా మనకి రెగ్యులర్ యూస్ ఉంటేనే అది, అంటే రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటేనే అది బాగుంటుంది. అలాగే ఏంటంటే ఇది 24 క్యారెట్ జెల్ అనమాట. ఇదేంటి ఫెయిర్నెస్కి, ఇంకోటి ఏంటంటే ఇది వైట్నింగ్ క్రీమ్, ఇవన్నీ కూడా నేర్పడం అనేది జరుగుతుంది. వైట్నింగ్ క్రీమ్ అలాగే కొనుక్కోవచ్చు కూడా ఎవరన్నా కావాలి అంటే, ఆ క్రీమ్స్ కూడా మనం చేసుకోవచ్చు. కానీ జెల్స్ను మనకి సీరమ్స్ తొందరగా పనిచేస్తాయి క్రీమ్స్ కన్నా అనమాట. అంటే నైట్ ఎప్పుడు క్రీమ్ కాకుండా లోషన్ కింద పెట్టుకునేవాళ్ళు. లోషన్ ఎందుకు పెట్టుకునేవాళ్ళం, దాంట్లో ఎక్కువ వాటర్ ఉంటుంది, హైడ్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. క్రీమ్నే థిన్గా చేస్తే అది లోషన్ అంటాం మనం. విచ్ ఇస్ అ థిన్ క్రీమ్ ఇస్ అ లోషన్, అంతే దానికి. సో అంటే హైడ్రేషన్, వాటర్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా వాటర్ మనం చాలా రోజులు అలాగే పెట్టు కూర్చున్నాము అంటే ఏమవుతుంది, దాంట్లో ఏమో మనకి గ్రో అవుతాయి కదా, అంటే ఏదో ఒకటి, అంటే మాస్ గ్రో అవుతుందని నేను అనడానికి లేదు, ఏది గ్రో అవుతుందో మనకి తెలియదు దాంట్లో. అలాంటిది మళ్ళీ మన క్రీమ్ మొహమే పెట్టుకుంటే ఏమవుతుంది, అన్ని మచ్చలు లోపల మన స్కిన్ లోపలికి కూడా వెళ్ళిపోయి అన్ని గ్రోత్లు అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకోసం అని జాగ్రత్తగా ఉండాలి క్రీమ్స్ వాడినప్పుడు, జెల్స్ వాడినప్పుడు, ఇవన్నీ వాడినప్పుడు అనమాట. సో ఇవన్నీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కానీ, అలాగే పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఏం చెప్తాయి, మీరేమో అది కూల్ ప్లేస్లో పెట్టండి అనే చెప్తాయి. సన్లో మనకి ఏదైనా ఉంటే గ్రోత్ అనేది వస్తుంది.
ఏదే లివింగ్ ఆర్గానిజమ్స్ వస్తాయి అందులో, బ్యాక్టీరియా అవ్వచ్చు, వైరస్ అవ్వచ్చు, మనం చెప్పలేము. ఓకే, సో అలాగా ఇవన్నీ నేర్పడం జరుగుతుంది. మనకి క్లాసెస్కి రావచ్చు, అలాగే మన దగ్గర కుంకుమ డిటైల్ అంటే 24 క్యారెట్ ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇవి సో నేర్పడం అనేది జరుగుతుంది. జెల్లో కూడా చాలా ఉంటాయి, జెల్ సీరమ్స్ అని నేను ఇందాక కూడా చెప్పున్నాను, అలాగే సీరమ్స్ కూడా చేస్తాం అన్నమాట జెల్ తోటి. అది యాంటీ ఏజింగ్ కానీ, మళ్ళీ ఏంటంటే హెయిర్కి హెయిర్ జెల్ కూడా, హెయిర్ జెల్ చేయడం కానీ, అలోవెరా జెల్ ఎలా చేయాలి అనేది, అంటే ఎలాగ ప్రిజర్వ్ చేయాలి అనేది, అవన్నీ కూడా నేర్పడం జరుగుతుంది అన్నమాట. ఇలా ఈ మెటీరియల్స్ అన్నీ ఈజీగా మనకి ఇంట్లో కూడా, ఇంట్లో అంటలే బయట నుంచి మనకి ఈజీగా తెప్పించుకోవచ్చు, ఎక్కువ కాస్ట్ కూడా అవ్వదు. ఇలాంటిది ఏంటంటే బిజినెస్ పరంగా కూడా మనం చేయొచ్చు. సో ఎలా ప్యాకేజ్ చేయాలి, ప్యాకేజింగ్ వాళ్ళు కూడా మనకి తెలుసు అన్నమాట, ఎలా ప్యాకేజ్ చేయాలి, ఎలా లేబుల్ చేయాలి, ఏమేమి కావాలి దానికి, లైసెన్సెస్ ఏం కావాలి, అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో క్లాసెస్ కూడా చాలా ఈజీ ఇవన్నీ, ఎందుకంటే ఫార్ములేషన్స్ మనం ఎప్పటి నుంచో వాడుతున్నాం కనుక ఇవన్నీ చాలా ఈజీ, ఆల్రెడీ ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఫార్ములేషన్స్ ఇవన్నీ అనమాట. ఇవన్నీ చేసుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ మనకి వాడుకున్నామంటే మనకి ధైర్యం వస్తుంది, మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇంకోళ్ళు కూడా ఇవ్వగలం, ఇంకోళ్ళకి కూడా మనం ఒక బ్రాండ్ పెట్టచ్చు, ఒక లేబుల్ పెట్టుకోవచ్చు అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. అండ్ ఆల్సో ఇదేంటంటే కొంచెం లేబర్ ఇంటెన్సివ్ అనుకుందాము, ఫస్టే కాదు కదా, ఫస్టే మనం ఒక్కళ్ళమే చేసేయచ్చు, ఒక మనిషి ఉంటే సరిపోతుంది. ప్యాకేజింగ్ చేయడం ఎంతసేపు, చేయడం ఒక రోజు, ప్యాకేజింగ్ చేసుకోవడం ఒక రోజు పెట్టుకోవచ్చు. ఇదేంటంటే ఆల్మోస్ట్ మనకి 1.5 ఇయర్స్ to 2 ఇయర్స్ వరకు ఉంటుందన్నమాట. సో ఉంటుంది కనుక మనం ప్యాకేజ్ చేసేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు, లేకపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఓకే, సో రెండు చేయొచ్చు. దీంట్లో మనం కలర్స్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. నువ్వు ఇందాక అడిగినట్టు గ్రీన్ కలర్ దాంట్లో వేస్తారు, లైట్ గ్రీన్ కలర్ వేస్తారు, సో అది వేయచ్చు. క్లోరోఫిల్ వేస్తాం యాక్చువల్గా, ఇఫ్ ఇట్ ఇస్ మనం ఆర్గానిక్ అంటే క్లోరోఫిల్ మనకి పౌడర్ దొరుకుతుంది. క్లోరోఫిల్ ఒక చిన్న చిటికి వేస్తే అది వచ్చేస్తుంది, ఎందుకంటే నేను సోప్స్ కూడా చేస్తాను కదా, సో అన్ని న్యాచురల్ కలర్స్ కిందే మనం వెళ్తాం అన్నమాట. అలాగే ఏంటంటే సోప్స్ కానీ, మనకి క్రీమ్స్ కానీ, లోషన్స్ కానీ, అలాగే లిప్స్టిక్ కానీ, కాజల్ కానీ, ఇంకా ఏంటంటే పౌడర్స్ కానీ, ఇంకా ఏంటంటే ఐ మేకప్ ఉంది కదా మనకి, అది కానీ, కన్సీలర్, ఇవన్నీ కూడా చేస్తాం, ఇవన్నీ కూడా నేర్పుతాం అన్నమాట. అలాగే ఏంటంటే విప్డ్ సోప్ అని ఉంది, నార్మల్ సోప్ నేర్చుకోవచ్చు, గ్లిజరిన్ సోప్ నేర్చుకోవచ్చు, ఇవన్నీ కూడా మనం చేస్తాం అన్నమాట. తప్పక మనం సంప్రదిస్తే కనుక క్లాసెస్ ఏమున్నాయో చెప్పడం జరుగుతుంది. అలాగే వెబ్సైట్ ఏమో నాది chocofantasy.in అనేది నా వెబ్సైట్, అది దాంట్లో చూసుకున్నా కూడా ఎల్ఎంఎస్లో వాళ్ళకి తెలిసిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకో ఎపిసోడ్తోని మళ్ళీ కలుస్తాం, అంతవరకు చూస్తుండండి క్యూబ్టీవీ. అతి తక్కువ పెట్టుబడి, అత్యధిక లాభం, 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీకంధం చెట్ల ఫ్లాట్లు మై హోమ్ స్మార్ట్ సిటీ, అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జీ కంపెనీస్ దగ్గర. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్, 9100007255.